வெல்கம் பேக் டு காசன் பைக்ஸ். இவரம் காசன் பைக்ஸ்லோ ரைட் செக்மெண்ட்லோ ஹோண்டா யூனிகார்ன் 160cc பைக் குறித்து தெரிஞ்சுக்கோபோதுனோம். ఒకప్పుడు యూనికార్న్ 150cc చూసాం కదండి, ఇప్పుడు దానికి కంటిన్యూ అవుతూ హోండా సిబి యూనికార్న్ 160cc లాంచ్ చేశారు. సో అది 150cc అయితే ఇది ఒక 10cc పెంచి మైలేజ్ కూడా ఎక్కువ వచ్చేలాగా కొత్త టెక్నాలజీ హెచ్ఈటి టెక్నాలజీ యూస్ చేసి ఇప్పుడు మార్కెట్లో యూనికార్న్కు ఉన్న డిమాండ్ చూసి ఈ 160cc బైక్ లాంచ్ చేశారు. అసలు ఇది ఏంటి, దీనికి ఉన్న బెనిఫిట్స్, దీంట్లో ఉన్న మేజర్ చేంజెస్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ హోండా సిబి యూనికార్న్ 160cc మేజర్ చేంజెస్ ఏంటంటే హెచ్ఈటి టెక్నాలజీ ఒకటి, హెడ్ ల్యాంప్స్ ఒకటి మోడర్న్గా డిజైన్ చేశారు, టెయిల్ ల్యాంప్ వచ్చి హోండా హెచ్ మోడల్లో టెయిల్ ల్యాంప్ని ఇచ్చారు, మోనో సస్పెన్షన్, ట్యూబ్లెస్ టైర్స్, అలాగే డిజిటల్ మీటర్. ఓల్డ్ సిబి యూనికార్న్ 150cc 60 mileage ఇచ్చారు, ఇప్పుడు 62 mileage ఇచ్చారు. అయితే ఆన్ రోడ్ ప్రైస్ వచ్చి 84,000 చెప్తున్నారు. అయితే ఎందుకు 62 mileage ఇచ్చారంటే హెచ్ఈటి టెక్నాలజీ అనేది లేటెస్ట్ టెక్నాలజీ, ఇది హోండా యాక్టివాకి కొన్ని కొన్ని మేజర్ బైక్స్కి యూజ్ చేసిన టెక్నాలజీ. ఇది సిసి పెరిగి పెంచి మైలేజ్ పెంచడం కోసం ఈ టెక్నాలజీ వాడతారంట. బైక్ రైడ్ చూద్దామండి. రైడ్లో పికప్ ఎలా ఉంది, పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, మైలేజ్ ఎంత వస్తుంది, ఎలాంటి స్పెసిఫికేషన్స్ ఇచ్చారు, ఇవన్నీ తెలుసుకుందాం. దేశంలో నెంబర్ వన్ స్థానం కోసం హోండా కంపెనీ విశ్వ ప్రయత్నాలే చేస్తోందనే చెప్పొచ్చు. ప్రస్తుతం మార్కెట్లో టూ వీలర్ సెగ్మెంట్లో పోటీని తట్టుకునే విధంగా గతంలో యూనికార్న్ 150cc డిమాండ్ చూసి మరింత సేల్స్ పెంచుకునే దిశగా కస్టమర్స్ ను ఆకట్టుకోవచ్చనే అభిప్రాయంతో ఈ న్యూ యూనికార్న్ సిబి 160cc ఇటీవల లాంచ్ చేసింది. యూనికార్న్ సిబి 160cc బైక్ ప్రత్యేకతల విషయానికొస్తే మైలేజ్ 62 kilometers, ట్యూబ్లెస్ టైర్, మెయింటెన్లెస్ ఫ్రీ బ్యాటరీ, సిబిఎస్ బ్రేక్ సిస్టమ్, ఫుల్లీ డిజిటల్ మీటర్స్, ఇంప్రెసివ్ ఎల్ఈడి టెయిల్ ల్యాంప్, అడ్వాన్స్ ఎంఐడి సైజ్ ఇంజిన్, కంబైన్డ్ బ్రేకింగ్ సిస్టమ్, మోనో సస్పెన్షన్, ట్యూబ్లెస్ టైర్లతో ఉన్న ఈ బైక్ 4 colors లో అందుబాటులో ఉంది. మీరు చూస్తున్న ఈ బైక్ హోండా సిబి యూనికార్న్ 160cc బైక్ అండి. ఒకప్పుడు యూనికార్న్ గురించి తెలిసే ఉంటుంది, చాలా డిమాండ్ వెహికల్, చాలామంది యూనికార్న్ అంటే ఇష్టపడి కొనేవారు. సో అది చాలా రోజులు ఇప్పుడు మంచి మార్కెట్లో డిమాండ్తో నడిచింది. సో ఇప్పుడు ఆ మార్కెట్లో ఉన్న డిమాండ్ చూసి మళ్ళీ 160cc లాంచ్ చేశారు. సో 10% cc పెంచి ఇంకా మోర్ పికప్, మోర్ మైలేజ్తో లాంచ్ చేశారు. హెచ్ఈటి టెక్నాలజీ బెనిఫిట్. సో యూజువల్గా సిసి పెంచడానికి హెచ్ఈటి టెక్నాలజీ వాడతారు. సో హోండా వాళ్ళు ఇప్పుడు హెచ్ఈటి టెక్నాలజీ వాడి మోర్ పవర్ తోటి, మోర్ బిహెచ్పి తోటి మోర్ మైలేజ్ వచ్చేలాగా ప్లాన్ చేశారు. దీని ఆన్ రోడ్ ప్రైస్ వచ్చి 84,000 పెట్టినప్పటికీ దీనికి ఉన్న పికప్ చూస్తే ఎవరైనా సరే హ్యాపీ ఫీల్ అవుతారు. చాలా చాలా స్పీడ్గా వెళ్తుంది, టాప్ స్పీడ్ కూడా చాలా ఎక్కువ ఉంది. సో ఓల్డ్ యూనికార్న్కి దీనికి చేంజెస్ ఏమున్నాయో చెప్తాను. ఇప్పుడు పాత 150cc యూనికార్న్కి ఇప్పుడు కొత్త సిబి యూనికార్న్ 160cc చేంజెస్ ఏంటంటే ఎదర హెడ్ ల్యాంప్ చేంజెస్ ఉన్నాయి, హెడ్ ల్యాంప్ చేంజ్ చేశారు, అలాగే సైలెన్సర్ కొంచెం స్టైలిష్గా ఇచ్చారు, అలాగే డిజిటల్ మీటర్, అంతకుముందు డిజిటల్ మీటర్ లేదు, ఇప్పుడు డిజిటల్ మీటర్ ఇచ్చారు. అలా గేర్ బాక్స్ చూస్తున్నారు కదా, గేర్ బాక్స్ వచ్చి అంతకుముందు సింగిల్ గేర్ ఇచ్చేవారు, ఒకవైపే గేర్ ఉండేది, ఇప్పుడు డబుల్ గేర్ సిస్టమ్ ఇచ్చారు. టైర్స్ వచ్చి ట్యూబ్లెస్ టైర్స్ ఆఫర్ చేశారు. సో చాలా మోడర్న్ ఫీచర్స్ ఆఫర్ చేసి 84,000 ఆన్ రోడ్ ప్రైస్లో 62 mileage వచ్చేలాగా ప్లాన్ చేశారు హోండా కంపెనీ వాళ్ళు.
సో ఇప్పుడు మార్కెట్ చూస్తే చాలా కాంపిటీషన్ ఉంది. కొన్ని డిఫరెన్స్ ఇలా పికప్ ఇష్టపడే వాళ్ళు చాలా మంది ఈ బైక్ తీసుకోవడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఫీచర్స్ విషయంలో హోండా ఇంకా వెరీ గుడ్. సో సర్వీస్ గురించి చెప్పక్కర్లేదు, హోండా కంపెనీకి సర్వీస్ చాలా బాగుంటుంది. కాసన్ బైక్స్ లో చిన్న బ్రేక్ తీసుకుందాం. బడ్జెట్ బట్టి ఏ సెగ్మెంట్ మీరు కార్ తీసుకోవాలనుకుంటారో దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాండి. మీకు 2 lakhs బడ్జెట్ ఉందనుకోండి, మీరు బెటర్ దెన్ గో టు పెట్రోల్ వెహికల్. సో పెట్రోల్ వెహికల్ అయితే మీకు తక్కువ రన్ తిరిగినా కానీ, సో మామూలుగా 70-80,000 తిరిగినా కానీ మీకు అది మెయింటెనెన్స్ పరంగా కూడా ప్రాబ్లం ఉండదు మీకు. అదే డీజిల్ కార్ 2 lakhs లో డీజిల్ కార్ అంటే మీకు నార్మల్గా అయితే ఏ కార్ అనేది రాదని వచ్చినా ఇండికా కానీ ఎలాంటి కానీ కూడా ఎక్కువ డ్రైవ్ కిలోమీటర్ తిరిగే ఉంటుంది మీకు అది. సో దాని నుంచి తీసుకొని ప్రాబ్లమ్ క్రియేట్ చేసుకోవడం కన్నా మీకు బెటర్ దెన్ చూస్ మిడిల్ సెగ్మెంట్లో 2 lakhs బడ్జెట్లో అయితే మీకు శాంట్రో కానీ ప్లస్ మారుతిలో కానీ ప్లస్ ఏదైనా ఎనీ వెహికల్ మీ ఆ పెట్రోల్ వెహికల్ సెలెక్ట్ చేసుకోవడం బెటర్ అండి నేను చెప్పడం మీ దాంట్లో.